మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన విశాఖ జిల్లా గినెలకోట పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పెదబయలు మండలం పరిధిలోని గినెలకోట పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొరవెంగులో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొత్తగా ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఉప ఎన్నికలో ఇద్దరు పోటీదారులు పాల్గొన్నారు. కోట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మరి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు అకస్మాత్తుగా మరణించినందున మరి బై ఎలక్షన్ జరిగించడం జరిగింది. మరి ఈ ఎలక్షన్లో మరి గిన్నెల కోటకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ని కొరవంగిలో మనం పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున సుమారుగా 10 వాహనాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఓటర్లందరినీ కూడా తరలించడం జరిగింది. మరి ఇవాళ ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా మరి ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది అయితేనని లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చాలా చక్కగా ఇవాళ సుమారుగా 53% పైన పోలింగ్ అన్నది ఇవాళ జరిగింది. మరి జరిగినటువంటి ఈ ఎన్నికలలో మరి మంచం గుర్తు వ్యక్తికి 289, కత్తెర గుర్తున్నటువంటి వ్యక్తికి 439 ఓట్లు, 106 ఇన్వాలిడ్ 38, మొత్తం 772 ఓట్లు అనేది పోలైనవి. అందులో కత్తెర గుర్తు కలిగినటువంటి మరి సాగని చింతలమ్మ వారు ఇవాళ సర్పంచ్గా ఎన్నుకోబడడం జరిగింది. 150 ఓట్లు మెజార్టీతో ఆవిడ గెలుపొందడం జరిగింది. మరి ఎన్నిక ప్రక్రియ అంతా కూడా సజావు జరిపించినటువంటి ఎన్నికల సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారి అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు సాగని చింతలమ్మ. నాకు గిన్నెలకోట పంచాయతీ గ్రామ ప్రజలు 150 ఓట్లు గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం.